ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి కరోనా లాక్ డౌన్ సమయంలో కోడి పందాలు నిర్వహించిన రంగంపేట మండలం ఏలకొలను గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ సమాచారాన్ని వార్త రూపంలో పోలీసులకు తెలియజేసిన స్థానిక రిపోర్టర్ పై నిందితులు పగబట్టారు. గ్రామ పంచాయతీ గుమస్తా మడక వెంకన్న, వాలంటీరీ సత్యనారాయణ తమ్ముడు చింతపల్లి మోహన్, సోమలయేశ్వరుడు అనే ఈ నిందితుడు తమ కుటుంబంపై నిత్యం మానసిక దాడులు చేస్తూ మా తల్లిదండ్రుల జీవనాధారమైన టీ పాయింట్ను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అసలే మా భర్త డయాలసిస్ పేషెంట్ అని, ఇటువంటి సమయంలో మా కొడుకు మీద కక్షతో టీ స్టాల్ తొలగించడం ఎంతవరకు న్యాయమని రిపోర్టర్ తల్లి కన్నీరు మున్నీరైంది. దీనిపై స్థానిక రంగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని, దీంతో పెద్దాపురం డీఎస్పీని ఆశ్రయించగా డీఎస్పీ ఆదేశాల మేరకు రంగంపేట ఎస్ఐ సుధాకర్ని విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపినట్లు ఆమె తెలిపింది. ఓం మినిస్టర్ దాకా కూడా వెళ్ళిపోతానండి, నేను ఓం మినిస్టర్ దాకా కూడా వెళ్ళిపోతాను. ఆ ఊరుకో నాయం నాకో నాయమో చెప్పండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానండి, నాకు న్యాయం జరిగేదాకానే. ఊరుకో నాయం నాకో నాయమా, మీరు నాకు నాకు ఒకే మాట చెప్పండి అండి. నేను బతుకుతున్నానండి ఇక్కడ అండి. మా నాన్నగారు ఏమో డయాలసిస్ పేషెంట్, ఏదో మందులు కొరుచుకుంటాయో లేకపోతే హాస్పిటల్ కొరుచుకుంటాయో ఏదో హోటల్ ఎట్టి బతుకుతున్నారు వాళ్ళు. ఏదండి మీకు మోళ్ళు ఫోటోలు చూపించండి, మీకు మోళ్ళు ఎంతమంది మోళ్ళు పాడారండి అండి, ఎన్ని మోళ్ళు పాడారండి ఊపడండి. అండి ఇప్పుడు గోగుమంట చెరుకెళ్ళి దారిలో వేస్తారండి. గోగుమంట చూడండి, గోగుమంట చెరుకెళ్ళి దారిలో వేస్తారండి. గోగుమంట వినాయకుడు చదువుతున్నాడు తీసి పక్కన ఇట్టేస్తానండి. పెద్దలందరికీ సమ్ముఖంలో చెప్పానండి, కక్షగా ఈ బల్ల కూడా జరిపించేసి నాన్న వివాహం చేశారు. మోళ్ళు తీసి మోళ్ళు వాడేసేసి నాన్న వివాహం చేశారు. ఆ మోళ్ళు నేను తీసి పక్కన ఆడేయను సార్. అందరికో ఊరుకోను, అందరికో నాయమే నాకు నాయమే చెప్పండి. అందరూ ఎలా బతకడానికి వేసుకున్నారో నేను అలాగే వేసుకున్నానండి. అంతే తప్ప వాళ్ళు తీసేస్తానని మాట కాదండి. వాళ్ళు ఎలా వేసుకున్నారు నేను అలాగే వేసుకున్నానండి. కానీ నా మీద కక్ష సాధింపులు సాధించడానికి కక్ష కట్టుకుని తెల్ల కాగితం మీద సంతకాలు, తప్పుడు సంతకాలు పెట్టించి, పలు ఆరోపణల కోసం నా మీద కక్ష సాధింపుల కోసం సంతకాలు పెట్టించి మీ దగ్గర తేడం జరిగింది. వాళ్ళని నేను స్పందన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడగ, మాకు తెలకుండా తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించేసుకున్నారు, మాకేమీ తెలదు. ఒకవేళ ఎంతగానో అడిగితే నేను సంతకాలు పలానా నాయనగాని అడిగితే మేము పెడతామో మానేస్తామో మేము మా ఇష్టం. వాళ్ళు తెలకుండా తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించేసుకున్నారు అని చేసి వాళ్ళు నాకు అవమానం ఇచ్చారండి. రాజు
అలా తెల్లకాంతం మీద సంతకాలు పెట్టినోడు అవడనే సరే సంతకాల పేర్లు ఒకసారి చదవండి తెలకుండా అవడ పెట్టడు రికార్డెడ్గా చూపెడతాను నేను రికార్డెడ్గా చూపెడతానండి అండి మౌలి గారు నేను రికార్డెడ్గా చూపెడతాను ఎవరైతే అన్నారో వీడియోతో సహా చూపెడతాను మీకు అదా లేదు సార్ ఇప్పుడు మీరు పంచాయతీ రూల్ ప్రకారంగా ఒక రేసండి పంచాయతీ రూల్ ప్రకారంగా తీసేసే రైట్స్ మీకు ఉన్నాయి ఏదైనా సరే నోటీస్ చేస్తారో వాళ్ళకిస్తే తీత లేకపోతే మీరు తీసిపడతారు కానీ నా మీద కక్ష సాధింపులు చేయించి చర్యలు ఎక్కువ చేస్తున్నారండి నా మీద మూడు పడేసేసి ఇప్పుడేమో మొన్న కోట లక్ష్మి నా బల్ల బండి బల్ల అతను బండి మీద పడేయడండి పడేయరు లేదండి మౌలి గారు ఈ బల్ల పట్టుకు ఎత్తి అంత కక్ష సాధింపులు చేయించిన పని ఏముందండి అది గిట్టేడు కదా ఇక్కడికి అదేమో ఇక్కడ జరిపేయారండి అవి కూడా ఉన్నాయి ఫోటోలు దాన్ని బట్టి సార్ నేను ఇప్పుడు ఎవరి మీద కూడా తప్పు ఆరోపణ చేయలేదండి కానీ నేను నోటీసులు పంపించానండి మొత్తం అందరికీ నా మీద తప్పుడు సంతకాలు ఆరోపణించిన వాళ్ళు అందరికీ కూడా నోటీసులు వస్తాయండి వాళ్ళకి వచ్చేలా లేట్ అయిందండి కానీ మీకు మామూలుగా మీకు మాట తెలియజేయాలని చూసి మామూలుగా పీట గారు కాగితం ఇమ్మన్నారని మీకు ఇవ్వమని మీరు వద్దన్నారు కానీ మీకు నోటీసులు రేపు కానీ ఇవాళ కానీ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు అందితీయండి నోటీసులు అంది వరకు మీరు కొంచెం వెయిట్ చేయండి అందరికో నాయం ఊరికో నాయం నాకో నాయం కాదండి అందరితో పాటేనండి నేను నాకు సెపరేట్ చేసామని నేను అంటలేదు సార్ అదండి నా మీద కక్ష సాధింపు చర్యలు మాత్రం చేస్తున్నారండి నాకు ప్రాణరక్షలు కల్పించాలి కూడా ఉన్నాయి లేదు సార్ పగబట్టుకుని పట్టెట్టి సంతకాలు పెట్టించిన వాళ్ళు రేపు అన్నాడు నా ప్రాణాల మీద నాకు గ్యారెంటర్ ఏముందండి ఇప్పుడు తీసేస్తాను సార్ నేను తీనని కాదండి నా మీద కక్ష కట్టుకో ఇప్పుడు ఊరు అందరికో నాయం నాకు నాయమో చెప్పండి సార్ అందరితో పాటే కదా సార్ నేను నెలలు కదా సార్ నేను మీరు ఎలా చెప్తే అలా చేసేస్తానండి నేను మీరు చేయలేను మీ రైట్ చేటి మీరు నోటి ఏళ్ళ మాట కాదండి మీకు అడ్డం వస్తే రైట్ మీకు కాగితం మమ్మీ తీయించేయాలండి మీరు అంతే తప్ప వాళ్ళకి సంతకాలు పట్టెట్టి తెల్ల కాగితం మీద సంతకాలు పెట్టించి అదే సరే ఏలుముద్రలు వేయించుకుని అప్పుడు మీ దగ్గరికి తెచ్చి సంతకాలు పెట్టించి అప్పుడు మీ దగ్గర తెచ్చారు దాని మీద నాకు నోటీసుగా పంపించారు అదే విధంగా నేను లాయర్ గారి దగ్గరికి వెళ్ళి అప్రోచ్ చేయను దాని విధంగా మీ అందరికీ నోటీసులు వస్తాయండి నా మీద ఎవరైతే కక్ష సాధింపులు సాధిస్తున్నారో మొత్తం అందరికీ అది సార్ తను మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుని అదే సార్ ఇప్పుడు ఊరందరికో నాయమే నాకు నాయమే సార్ నేను మా నాన్నగారు మా అమ్మగారు మా నాన్నగారు ఏదో డయాలసిస్ చేయించుకున్న పేషెంట్ అండి వారం రెండు సార్లు డయాలసిస్ చేయండి ఏదో బతకడానికి ఏదో పూతనమాలు టీ పెట్టుకుంటున్నారు సాయంత్రం వాళ్ళు ఇంకా మెరుగబజ్జీలు వేసుకుంటున్నారు అంతే తప్ప ఇక్కడ ఏమన్నా ఏదో దుర్లేతలేదు కానీ దారిపోవడం అంత ఉంది అయినా కాబట్టి తెల్లవారుజాము ఐదుగా వచ్చి కార్తీక మాసం చేసుకుంటే చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళకి ఏం అడ్డం పెట్టలేదు కదండి వీళ్ళ కక్ష కట్టుకునండి ఒకటండి మీరు మామూలుగా అడ్డం వచ్చి తీయించేది తీసేస్తామండి అది మీ ఆధీనంలో ఉంటుంది కానీ వీళ్ళ కక్ష పట్టెట్టి తెల్లకాయత మీద సంతకాలు పెట్టించి చేయవలసిన కరెక్ట్ కాదని చేసి మీకు తెలియజేస్తాను మీద బలవంతంగా పెట్టించుకున్నారా తెలకుండా పెట్టించేసుకున్నారు బలవంతంగానే ఎవడో తిరుమూర్తులు అంచు తిరుమూర్తులు ఓకేనమ్మా తరుముకుంటే అసలు ఎందుకని అడిగి నా తరపు నాకు డౌట్ ఎందుకంటే చెప్పాలి కదా పిల్లడి పనదానికి నీకు ఎటువంటి పెట్టలేదు మనీ అంటే పెడితే పెడతాను అంటే మీరు అందరూ మీరు చూసుకోండి మమ్మల్ని ఇరికించుకోండి అంటాను తెలుస్తాను తలు కూడా వేసుకోవచ్చు కదా అంతేనమ్మా మీకు తెలకుండా ఏం చెప్పకుండా పెట్టించేసుకున్నారు కాకపోతే సాయి గారు ఉన్నాడు అక్కడ హలో సాయి గారు కొట్టు దగ్గర వేయించుకున్నాడు సాయి ఉన్నాడా కోటలు సాయి మీకు తెలిసి తెలకుండా చెప్పలేదు పనిలో ఉన్నా అటేపు మేము లెటర్ పంపారు దేనికి ఎట్టమన్నాడా దీనికి దానికి అనలేదు నేను ఏం జరిగింది అందుకు పెట్టాను ఈ తర్వాత అనుకుంటున్నారా నీకు అట్టని చెప్పలేదు చెప్పలేదా సంతకాలు పెట్టారు
ఏమో మీ ఎట్టపురంగా పెట్టలేదు